బ్యాక్ టు లైవ్ షో. గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భూ కుంభకోణాలకు సంబంధించి మనం చర్చిస్తూనే ఉన్నాం. అటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి రివ్యూ చేశారు, దాదాపు 100,000 ఎకరాలకు పైగా రికార్డులు మాయం కావడం, ట్యాంపరింగ్ అవడంపై చాలా సీరియస్ అవడం, సరే మంత్రులు ఒకళ్ళు బయట పెట్టాం, మరొకళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే సిబిఐకి ప్రతిపక్షాలు అక్కడ డిమాండ్ చేస్తున్నారు, ఇక్కడ కూడా సిబిఐకి డిమాండ్ చేస్తున్నారు, కానీ అక్కడ అవసరం లేదు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలిస్తే, నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కూడా దీని మీద సీరియస్ రివ్యూ చేశారు. ప్రభుత్వానికి సంబంధించి ఖజానాకు ఒక్క రూపాయి నష్టం లేదు, ఒక ఇంచు ప్రభుత్వం భూమికి కూడా ఎటువంటి నష్టం జరగలేదు, కాబట్టి దీని మీద ఇది అసలు కుంభకోణమే కాదన్నారు, సిబిఐ అవసరం లేదన్నారు. అయితే పోలీసులు తీసుకుంటున్న చర్యలను ఆయన సమర్థించారు, వాటిని కొనసాగించమని చెప్పారు. మరి ప్రతిపక్షాలు మాత్రం ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర గురించి వాళ్ళు విమర్శ చేస్తున్న పరిస్థితి, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి, మరి వాళ్ళు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుందా లేకపోతే పోరాటం చేస్తారా, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక జిఎస్టీ రాష్ట్రాలకు సంబంధించి ఒకే పన్ను ఒకే విధానం దేశం మొత్తం రేపు జూలై 1 నుంచి అమల్లోకి రాబోతుంది. అయితే దీని మీద ఇంకా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంత రాష్ట్రాలకు సంబంధించి ఆర్థిక మంత్రులు అంత సంతృప్తికరంగా ఉన్నట్టు కనిపించట్లేదు. కొన్ని వెసులుబాట్లు అడిగినా కేంద్రం ఒప్పుకోని పరిస్థితుంది, అలాగే రాష్ట్రాల మీద పూర్తి ఆధిపత్య ధోరణితో వెళ్లే అవకాశం ఉంటుందా కేంద్రం? మరి గతంలో యూపీఏ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎన్డీఏ వ్యతిరేకించడం, ఇప్పుడు కొన్ని సవరణలతో అందరూ ఒప్పుకున్న పరిస్థితి, ఏం జరిగే అవకాశం ఉంది? జిఎస్టీతో వాయింపా లేకపోతే వెసులుబాటు నిజంగా కలుగుతుందా అనేది మాట్లాడదాం. లైవ్ షోలో వాళ్ళు మనతో జాయిన్ అవుతున్నారు ఎన్ విజయకుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, వ్యవసాయ అలాగే ఆర్థిక రంగ నిపుణులు ఏ రాకేష్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి జి వెంకటరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చార్టర్డ్ అకౌంటెంట్ సి వేణుగోపాలాచారి గారు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి టీఆర్ఎస్ ముఖ్య నాయకులు. రైట్ వెణుగోపాలచారి గారు, ఈ భూముల స్కామ్ల గురించి మనం గతంలో కూడా మీరున్నప్పుడే అన్నాను నేను, ఇదేదో సీజన్ లాగా ఉంది భూ కుంభకోణాలు కానీ. సరే ముఖ్యమంత్రి నిన్న మరి రివ్యూ మీటింగ్ చేశారు, అసలు 1 ఇంచు భూమికి కూడా ఏం నష్టం లేదు, 1 రూపాయి కూడా నష్టం లేదని చెప్తున్నారు, ఎట్లా సిబిఐ అవసరం లేదని చెప్తున్నారు, ప్రతిపక్షాలు అదే పనికి గొడవ చేస్తున్నాయి కదా. అంటే 2-3 ఇష్యూస్, మియాపూర్ ల్యాండ్స్ ఇది ప్రభుత్వ పరంగా అధికారులే ముఖ్యమంత్రి రివ్యూ దగ్గర ఉన్నప్పుడు ఆ రోజు మేము ఉన్నాము, అయితే సీరియస్ చేయండి, దాంట్లో ఇంకెవరెవరు ఉన్నారో అప్పుడు ఇంకా నేమ్స్ బయటకు రాలేదు, ఏమున్నా కూడా ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏముండయి, తర్వాత మీరు ఒరిజినల్గా వాళ్ళని పట్టుకోండి, ఖచ్చితంగా చూసి యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి చెప్పిన మేరకు 3 నాడు అనుకుంటే బహుశా మియాపూరి బయటకు వచ్చినాయి. మియాపూర్ ల్యాండ్స్ 800 ఎకరాలు చెల్లరా, ఒకే దాని బట్టి కొందరు పొలిటీషియన్స్ ఏం రావటం, అదేవిధంగా రోజుకు ఒక ఈ మలుపు తిరిగేసి నిన్న మొన్న కొందరు పొలిటీషియన్ రావడం జరిగింది. దీన్ని అనుసరించేసి ఈరోజు నిన్న రాష్ట్ర స్థాయిలో నిన్న ముఖ్యమంత్రి గారు శ్రీనారాయణరెడ్డి గారు అంత్యక్రియలు అయిపోయిన తర్వాత నివాళులు అయిపోయిన తర్వాత అక్కడ సమావేశం పెట్టడం జరిగింది. సమావేశం పెట్టారు రిజిస్ట్రేషన్ అధికారులు, తర్వాత రెవెన్యూ అధికారులు అందరూ పాల్గొని నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు చెప్పినట్టు ఈ లిటిగేషన్ రైట్స్ మాత్రమే ఇచ్చారు, లిటిగేషన్ రైట్స్ రిజిస్ట్రేషన్ నామినల్గా ఏదో 8 లక్షల నుంచి ఒక దగ్గర 6.5 లక్షలు ఒక దగ్గర చేశారు, ఒరిజినల్ రిజిస్ట్రేషన్ అయితే 4 కోట్లకు పైగా అయ్యేది, కనుక లిటిగేషన్ రైట్స్ వల్ల అది కోర్టులో చెల్లాయి. వాళ్ళు సుప్రీంకోర్టులో ఇక్కడ కోర్టులో హైకోర్టులో కేసులు కొట్టుబడ్డాయి, దాంట్లో కొన్ని కాంతిశీకుల భూములు ఉన్నాయి, డిఫెన్స్ ల్యాండ్స్ కానీ లేకుంటే పాకిస్తాన్ వలస వెళ్ళిన వారి ల్యాండ్స్ ఉంటాయి అన్నట్టు, వీటి మీద రైట్స్ గవర్నమెంట్కే ఉంటుంది తప్ప వాళ్ళు ఉండరు. ఇనాం భూములు దాని మీద క్లెయిమ్ చేయడానికి అవి వెసులుబాటు కట్టడానికి కోర్టు కావాల్సింది డాక్యుమెంట్సే కదా, అవి చూడటానికి అధికారులు రిజిస్ట్రేషన్ అధికారులు కొందరు వ్యక్తులు చేసిన సంఘటన, దాని మీద సివిల్ కేసెస్ అవుతున్నాయి, అవి బుక్ చేయండి అని ఇప్పటికీ కొందరు అధికారుల మీద తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా ఇప్పుడు 1-2 సిబిఐ ఓకే ఆపోజిషన్ వాళ్ళైనా రూలింగ్ అయినా కూడా న్యాయ విచారణ చేయాలంటే ఆల్రెడీ సిఐడి ఎంక్వైరీ చేశారు, దాని మీద సిఐడి ఎంక్వైరీ చేశారు కనుక క్యారీ అవుతున్నది. మళ్ళీ సిబిఐ ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడైనా సిబిఐ అవసరం లేదు, ఎందుకంటే రాష్ట్ర ఖజానాకు తీవ్రంగా నష్టం జరిగింది లేదా దీని చాలా ఇంకా ఇన్వాల్వ్మెంట్ అన్నట్టు కానీ సిబిఐ రికమెండ్ చేసేది, ఎందుకంటే సిఐడి రికమెండ్ చేసిన తర్వాత దేశ స్థాయిలో సిఐడి పోలీసులు పంచారని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. రాజ్నాథ్ సింగ్ మన పోయినప్పుడల్లా మేము ఉన్నాము కదా, మన సిఎస్ మన డీజీపీని తర్వాత ఈ నక్సల్స్ కొందరు అధికారులను గ్రే హౌన్స్ వాళ్ళను ఫస్ట్ టైం మీరు పెట్టని చెప్పేసి ఒక దాదాపు మేము ఒకటే 50 సార్లు కలిసి 50 సార్లు అదే మాట్లాడు, ఫస్ట్ అది మాట్లాడినా కానీ అంటాడు. కనుక మన సిఐడి పోలీసులు ఛత్తీస్గఢ్ కానీ ఇతర రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చినప్పుడు మళ్ళీ బయట రాష్ట్రాల పోలీసులు అవసరం లేదు, సిబిఐ అవసరం లేదు. ఇప్పుడు వేణుగోపాల్ చారు, ఇంత 1000 కోట్ల కుంభకోణాలు జరిగే నిర్మాణం ఉన్నప్పుడు రాష్ట్ర పోలీసుల మీద లేకపోతే సిఐడిల మీద నమ్మకం లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి, మరి అలాంటప్పుడు కొంత తీసుకుని ఇచ్చేసి ఉంటే ఎంపీల పేర్లు బయటకు వస్తున్నాయి, కేకేమన్న వివాదం, ఇవాళ తాజాగా డిఎస్ కూడా అందులో ఏదో 4-5 అసైన్డ్ భూమి ఎకరాలు ఆయన కూడా చేయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. అంటే ఒకటి కేకే గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత, నేను అన్ని చూసిన తర్వాతనే కొన్నానని చెప్పి, అందుకని అది మీరు ఎంక్వైరీ లోపల కోర్టు మళ్ళీ కోర్టు ద్వారానే అయితే కోర్టు చేస్తే నేను క్యాన్సిల్ చేస్తాను చెప్పాడు. ఈవెన్ గవర్నమెంట్ మీద కూడా నేను రద్దు చేసి అధికారికంగా ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఎంక్వైరీ అవుతుంది కదా, టోటల్గా మనకు
దాని వెనుక ల్యాండ్ మిస్యూజ్ అయిందా లేదా ఇంక ఇప్పటిదాకా బయటపడలేదు బయటపడింది మనము చేయలేదు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కొందరు ఎట్లా అంటే అది మన బట్ట కాల్చి దాని మీద వెళ్తాము మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి ఇప్పటివరకు ఎన్ని ఆరోపణలు చేసినా ఒక్కరిని కూడా మూడు సంవత్సరాల కింద ఏదైతే ఆరోపణలు చేస్తారో అవే కంటిన్యూ అవుతుంది తప్ప కొత్తగా ఆరోపణలు చేసింది ఏం లేదు కరెక్ట్ ప్రూవ్ చేయాలి వెంకటరెడ్డి గారు అంటే కేవలం ఆరోపణలేనా ముఖ్యమంత్రి ఇది కేవలం బదలాయింపులు కాదు అని చెప్పి ఒక మాట అన్నారు అంటే ఒక భూమి ప్రభుత్వ భూమికి సంబంధించి ఒక నష్టం కూడా జరగలేదనే దానిలో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవాలి రెండోది కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటున్నారు ఎందుకంటే శంషాబాద్ దగ్గర కానివ్వండి చాలా చోట్ల కాంగ్రెస్ హయాంలోనే మొత్తం ఈ దందాలన్నీ మొదలయ్యాయి ఇక్కడ టూ ఇష్యూస్ ఒకటి ఏంటంటే 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లియర్ గా కేసీఆర్ గారు మేము గతంలో ఉన్న ఏఎన్ కూడా సరిగా లేని అన్ని కూడా రెక్టిఫై చేసుకుంటామని చెప్పినారు అదేవిధంగా అవినీతి ఎక్కడ జరిగినా ఎవరి దగ్గర జరిగినా ఈవెన్ సొంత పిల్లల విషయంలో జరిగినా కూడా తాను సహించలేదని క్లియర్ గా చెప్పడం జరిగింది ఈ రోజు ఏమైంది సరే భూముల విషయంలో టూ ఇష్యూస్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ప్రభుత్వానికి నష్టం జరగలేదు అంటుంది అంటే ప్రభుత్వానికి నష్టం జరగలేదంటే ఇంకొకరికి నష్టం జరిగింది అక్కడ అంటే ఇక్కడ ప్రభుత్వం ఏంటి ప్రభుత్వానికి నష్టం జరిగితే రియాక్ట్ అవ్వటము ప్రజలకు నష్టం జరిగితే మాకు సంబంధం లేదని కూర్చుంటుందా ప్రభుత్వం డ్యూటీ ఏంటి ప్రభుత్వానికి ఖజానాకు నష్టం వస్తే రియాక్ట్ అయ్యి సిబిఐ కేసులు ఏం చేసి వసూలు చేసుకోవడము ఇక రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఆ భూములకి అయినా ఇబ్బంది ఎవరో బలం ఉన్నోడికి లాక్కొని లేకపోతే ఇట్లా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకుని దొంగతనంగా లేకపోతే సబ్ రిజిస్టర్లను మెయింటైన్ చేసి చేసుకుంటే సంబంధం లేదు వాళ్ళు ప్రజలు రియల్ ఎస్టేటర్స్ కొట్టుకొని ఏమన్నా చావని వీళ్ళకి మాత్రం సంబంధం లేదు ప్రభుత్వం అంటే క్లియర్ గా ఇండికేషన్ ఇవ్వగలుగుతున్నారు కేసీఆర్ గారు అసలు మెయిన్ దీని అనుకున్న ఉద్దేశానికి మనం కేసీఆర్ గారి స్టేట్మెంట్ కావచ్చు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మధ్య జరుగుతున్న సిరీస్ ఆఫ్ యాక్షన్ చూస్తే అసలు స్కామ్ బయటపడగానే కేసీఆర్ గారు గట్టి ఇది ఎవరిని వదలొద్దని చెప్పడం జరిగింది ఈ రోజు ఏమైంది ఒకటి కేకే గారి పేరు బయటికి రావడం తర్వాత డిఎస్ గారి పేరు బయటికి రావడం లేదా ఇంకొక ఎక్స్వైజెడ్ అంతా టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళ వ్యక్తులు అది పెద్ద వ్యక్తుల వాళ్ళ పేర్లు బయటకు వచ్చేసి లేక ఈ రోజు చిన్నగా ప్రభుత్వ భూములు లేవు ఖజానాకు నష్టం లేదు అందుకని చెప్పి దీనికి సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదు రేపు రెండు రోజుల తర్వాత సిఐడి ఎంక్వైరీ కూడా అక్కర్లేదు అంటారు విచారణ జరుగుతుంది చెప్తున్నా ఇంకోటి ఏంటంటే మీరు చెప్పినట్టు సిఐడిని ప్రశ్నించిన సిఐడి కానీ ఇంకొక వ్యవస్థ కానీ ఇప్పుడు వ్యవస్థలు బాగానే ఉంటాయి సమస్యల్లో వచ్చిందంటే ఆ ప్రభుత్వాలు ఎంతవరకు వాటిని కంట్రోల్ చేస్తున్నారన్న దాని మీదనే డౌట్ ఇప్పుడు అందుకే ప్రతిపక్షాలు ఏమని అడుగుతున్నాయి ఈ రోజు సిఐడి వ్యవస్థను ఎవరు తప్పుపట్టలేదు కాకపోతే ఆ వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది వీళ్ళ చేతిలో ఉంది ఈ రోజు గతంలో ఎవరి చేతిలో ఉన్నా కూడా వాళ్ళు ఒక స్వచ్ఛందంగా చేసేవాళ్ళు ఈ రోజు ఆ పరిస్థితులు లేవు సో అందుకని చెప్పేసి ఈ రోజు సిబిఐకి ఇచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందని వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంత పారదర్శకంగా ఎన్క్వైరీ చేయడానికి అవకాశం ఉంటుందని ఉద్దేశంతో ఇక్కడ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేస్తా పొన్నం ప్రభాకర్ గారు మాజీ ఎంపీ కరీంనగర్ ఎంపీగా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రభాకర్ గారు నో స్కామ్ భూకుంభకోణం లేదు సిబిఐ అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు పోలీస్ విచారణ ఏదైతే ఉందో జరుగుతుంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు ఇదంతా అధికారుల స్థాయిలో జరిగింది తప్ప ప్రభుత్వ భూమికి ఒక్క గజం భూమికి కూడా నష్టమే లేదన్నారు ఒప్పుకునే అవకాశం ఉందా మీరు ముఖ్యమంత్రి గారు సిబిఐ చీఫ్ కాదు లేకపోతే రాష్ట్ర డీజీపీ కాదు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఏ ఆధారాలతో అటువంటి ప్రకటన చేస్తారో తెలియదు ఈ రోజు అందులో సమస్త తెలంగాణ ఎండి గారు ఉన్నారని అదేవిధంగా అనేక మంది రాజకీయ నాయకులు ఇలా కేకే గారి డిఎస్ గారి అనేక విధంగా మెదక్ జిల్లా చాలా మంది పేర్లు వస్తా ఉన్నాయి కేకే గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి వారే స్వయంగా సిబిఐ డిమాండ్ చేస్తామంటే వారు ప్రెస్ కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేసారు కాంగ్రెస్ నుంచి వెళ్ళి అక్కడ రాజ్యసభ సభ్యులుగా ఉన్న వాళ్ళ మీద రావడం కొంత కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ కి ఇబ్బంది పర్వాలేదు కాంగ్రెస్ పార్టీ అయితే కూడా మేమేం అడుగుతున్నాం అంటే అది ఎవరు ఊరికే జరుగుతున్న ప్రకటనల మధ్య కాకుండా నిష్పక్షపాతంగా అందులో ఉన్న వాస్తవాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలంటే సిబిఐ విచారణ చేస్తే ఎందుకు భయపడతా ఉన్నారు నెంబర్ వన్ అదేవిధంగా అసలు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్ద రాష్ట్రంలో ఈ సంఘటనలు జరుగుతూ ఉంటుంటే మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నది తప్ప కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి సిబిఐ విచారణ జరిపించి ఇందులో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ భూ కబ్జాలు కానీ ఏమున్నా కూడా ముఖ్యమంత్రి అంటే ఒక క్లీన్ చిట్ ఇచ్చాగానే ముఖ్యమంత్రి పెద్ద అంత సచ్చీలుడు ఆయనకి ఏం సంబంధం లేదని ఇలా ఇంకో పత్రికలు చూస్తా ఉన్నాం బోధన్ స్కామ్ కు సంబంధించి మొత్తం కేసునే క్లోజ్ చేయమని సిఐడి కార్యదర్శాలు ఇచ్చినట్టు అంటే వీళ్ళు ఒక హైప్ నయం కేసును ఎంత హైప్ క్రియేట్ చేసారు అంటే చర్చను ఆ విధంగా పక్కదా పట్టించి సమస్యలను డిస్కషన్ రాకుండా చేస్తూ మళ్ళా దాన్ని పక్కకు తప్పడం నయం కేసు అంతే బోధన్ స్కామ్ అంతే ల్యాండ్ స్కామ్ అంతే మేము అడుగుతున్నాం గవర్నమెంట్ దగ్గర అంత శాంటిటీ చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణ చెప్పండి ప్రభాకర్ గారు ఖచ్చితంగా మీరు అన్నట్టు విచారణ జరగాలి అయితే విచారణ జరుగుతున్న కొద్దీ కాంగ్రెస్ వ్యక్తులే బయటకు వస్తున్న పరిస్థితి కనిపించట్లేదా ఇప్పుడు 5 ఎకరాలు శంషాబాద్ సమీపంలో భూమికి సంబంధించి జిపిఏ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయం కూడా కొత్తగా వెల్లడికి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ మీ ప్రభుత్వం హయాంలో తప్పులే సార్ మా ప్రభుత్వంలో హయాంలో కూడా తప్పు చేస్తే తప్పే గతంలో మా యూపీఏ ప్రభుత్వంలో తప్పు చేస్తే మేము దానికి మూల్యం చెల్లిస్తలేమా ఇయ్యేలా కూడా
కాంగ్రెస్ సంబంధించినటువంటి తప్పు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు బయటకు వస్తారు. టిఆర్ఎస్ మీకు ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేశారో తెలిసి ముఖ్యమంత్రి ఎందుకు క్లీన్ చిట్ ఇస్తా ఉన్నాడు? పై ముఖ్యమంత్రికి మరి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది కదా, మీరు అంటారు కదా. అందుకే ఎవరున్నా ఏ పార్టీకి సంబంధించినా ఏ పార్టీకి సంబంధించి అయినా కూడా మేము ఒకటే కోరుతాం ముఖ్యమంత్రి గారిని, మీ పారదర్శకత నిరూపించుకోవాలంటే ఈ రోజు రాష్ట్ర ఏజెన్సీలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులు ఇందులో మీకు సంబంధించినటువంటి ముఖ్యులు మంత్రులతో సహా చాలా మంది ఇందులో ఉన్నారనేటువంటి ఆరోపణలు ఇంత పెద్ద ఎత్తున జరిగిన తర్వాత ఊరికేనే దృష్టి మరల్చడానికి సబ్ ట్రెజరీ ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్ చేసేసి మూకుమ్మడిగా చేతులు దొరుకున్నాం కాదు. వాట్ నెక్స్ట్? కాంగ్రెస్ ఏం చేయబోతోంది? సిబిఐ లేదు, అసలు కుంభకోణమే లేదని చెప్పేశారు ముఖ్యమంత్రి. సో ఏం చేయబోతోంది తెలంగాణ కాంగ్రెస్? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ మియాపూర్ ప్రాంత స్థలాలను పరిశీలన చేసి అక్కడ నుంచి పార్టీ పక్షాన స్టాండ్ అని ప్రకటిస్తారు, డిమాండ్ చేస్తారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరఫున ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంది, కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా నిర్మాణాత్మకంగా దీని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి విచారణ జరపడానికి డిమాండ్ చేస్తాం. కానీ నిద్రపోతున్నామని లేపొచ్చు, నిద్రపోతున్నాను నటించే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏం చెప్తాం, ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చే స్టేట్మెంట్ ఇస్తే విచారణ సంస్థలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ విధంగా విచారణ చేయగలుగుతాయి? అందుకే మేము మళ్ళొక తరఫు డిమాండ్ చేస్తా ఉన్నాం. అవసరమైతే దీని లోపల అందరి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా కలుస్తాం. కానీ భారతీయ జనతా పార్టీ ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తుంది ప్రశ్న కూడా ఈ సందర్భంగా మేము రేజ్ చేస్తా ఉన్నాం. ఇదే మాట సీనియర్ నాయకులు, బీజేపీ సీనియర్ నాయకులను అడుగుతాం. నాగన్ జనార్దన్ రెడ్డి ఉన్నారు ఫోన్ లైన్ లో. జనార్దన్ రెడ్డి గారు, మీరు పోరాటం చేస్తున్నా అన్నారు, భూముల కుంభకోణాలు బయట పెడతాను, దీంట్లో ఎవరెవరి పాత్ర ఉందో అన్నారు. సింపుల్ గా కుంభకోణం లేదు, అసలు సిబిఐ విచారణ ఏం అవసరం లేదు, ఒక్క రూపాయి నష్టం లేదు ఖజానాకి అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు నిన్న. అదే మాట్లాడు జనార్దన్ రెడ్డి గారు. నమస్కారం ఋషి గారు. చెప్పండి సార్. అరే నాకు కనెక్షన్ లేదండి, కనెక్షన్ రాలే. జనార్దన్ రెడ్డి నా మాట వినిపిస్తుందా? అరే కనెక్షన్ రాలేదయ్యా, కనెక్షన్ మిస్ అయింది అని చెప్పారు. జనార్దన్ రెడ్డి గారు మాట్లాడతాం మీతో. ఓకే ఓకే ఒక్క నిమిషం. ఋషి గారు, ఋషి గారు నవ్వు చేస్తాం. ఋషి గారు ఇప్పుడు ఒక్కటండి, ఇప్పుడు ఋషి గారు ఒక్కటే ఒకటి మాట్లాడుతున్నాను నేను. అసలు ఏం జరగలేదు, ఒక్క రూపాయి నష్టం జరగలేదు, భూమి ఎక్కడ పోలేదు. మళ్ళీ సిబిసిఐ ఎంక్వైరీ ఏమో అవసరం వచ్చిందండి, ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? మా మిత్రుడు అక్కడ వేణుగోపాల్ గారు ఉన్నారు, ఒక్కటి నేను స్పష్టంగా అడుగుతున్నాను. 1000 కాదు, 2000 కాదు, ఇప్పుడు మీరు బంగారు తెలంగాణలో కబ్జా గురైన భూములన్నింటినీ వెనక్కి తీసుకుంటాం, రెవెన్యూ టాస్క్ ఫోర్స్ కమిటీ వేస్తున్నామని ఎస్కే సిన్హా కమిటీ వేసిండు. ఆయన 15 రిపోర్ట్ ఇచ్చిండు. ఆయన 15 రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మియాపూర్ భూముల కాడికి వచ్చేటాలకు ఆయనను తొలగించేసిండు, ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఆయనను తొలగించేసిండు. ఇప్పుడు దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నేను స్పష్టంగా మిమ్మల్ని అడగదలుచుకున్నది, ఈరోజు ఇంత రిజిస్ట్రేషన్ 6-7 ఒక్క అంటే వాళ్ళ ఏరియా కానీ ఏరియాల శ్రీనివాసరావు ఈరోజు సబ్ రిజిస్టార్ చేస్తుంటే ఇది ప్రభుత్వం దృష్టికి రాలేదంటారా? మీకు తెలియదు కదా, రిజిస్టార్లు ఎక్కడొక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉంటాయి, వాళ్ళు చేస్తూనే ఉంటారు. అన్నిటి మీద ప్రభుత్వం ఎప్పటికప్పుడు దృష్టి పెట్టే అవకాశం ఉంటుందా? పాయింట్ నెంబర్ 1. మియాపూర్ లో జరిగింది అసలు భూ బదలాయింపు కాదు, కేవలం లిటిగేషన్ సంబంధించి లిటిగేషన్ రైట్స్ మాత్రమే బదలాయింపు జరిగాయని ముఖ్యమంత్రి చెప్పారు. సో ఏమి జరిగిందని మీరు ఊరికే హడావుడి చేస్తున్నారని చెప్పారు. జనందన్ రెడ్డి గారు, ఒక విషయం ఋషి గారు, నేను పట్టే ఒక విషయం అడుగుతున్నాను. ఇప్పుడు కేకే గారు ఉన్నారు, అంటే కేశవరావు గారు, ఆయన భూమి ఏం చేసినాడు? ఆయన 2015 కోర్టుకు పోయినాడు హైకోర్టు. నేను 36 సర్వే నెంబరు అఫీజ్పూర్ గ్రామం ఇబ్రాహీంపట్నం తాలూకాలో నేను భూమి కొన్నాను. నేను సబ్ రిజిస్టారు అక్కడ మన్సూర్ రెడ్డి అనే ఆయన ఉన్నప్పుడు ఆయన రిజిస్ట్రేషన్ చేయడం లేదు, నాకు ఆపినాడు నావి అని హైకోర్టుకు పోయినాడు. హైకోర్టుకు పోతే 208 నెంబర్ డాక్యుమెంట్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేయమని, అది 22A సెక్షన్, 22A కింద ప్రొహిబిటరీ దాంట్లో ఉంది, రిజిస్ట్రేషన్ యాక్ట్ లో ఉంది, దానికి వెళ్ళి రిలీజ్ చేసి నాకు చేయమని చెప్పి అక్కడ పోయిండు. అది హైకోర్టులో ఈ రోజు పెండింగ్ ఉంది. ఇప్పుడు కేశవరావు గారు ఏం చెప్పినారు? నేను మొత్తం టోటల్ గా కుంభకోణమే లేదని ముఖ్యమంత్రి చెప్పారు, సిబిఐ అవసరం లేదన్నారు. సో దీని మీద మీరు ఏం చేస్తున్నారు?
సిబిఐ అవసరం లేదు, సిఐడి విచారణ ఓకేనా, లేకపోతే సిబిఐ కావాలని ఏమైనా పట్టుబట్టే అవకాశం ఉందా? ఇది భారతదేశంలోనే ఋషి గారు, ఋషి గారు ఇది భారత్ నాకు కనెక్షన్ సరిగ్గా నా సౌండ్ రావడం లేదు మీది. రైట్, మళ్ళీ మాట్లాడుతున్నాను. ఎనీవే థ్యాంక్ యూ. మాట నేను స్పష్టంగా చెప్పాను, భారత్ స్వాతంత్ర భారతదేశంతో ఇంత పెద్ద ఎత్తున భూస్కారం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే. రైట్, పరిస్థితి లేదా కొంత మచ్చలా మిగిలిపోతుందేమో వారు అన్నమాట. భారతదేశంలోనే స్వతంత్ర భారతదేశం అతిపెద్ద భూ స్కామ్ అంటే చెప్పుడు తప్పులే కదా, ప్రూవ్ చే. ఇప్పుడు ఒకటి రెండు మూడు ఇష్యూస్ ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి గారు ఏ ఆధారం లేకుండా రికార్డు లేకుండా స్టేట్మెంట్ ఇవ్వరు కదా. ప్రభుత్వాధినేత ఒకరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చాడు ఈరోజు. ఓకే, అంతకుముందు ఏమన్నా ఏమన్నారు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏమంటారంటే సిబిఐ మన సిఐడి ఎంక్వైరీ జరిగింది, ఇంత చూడు అయినా కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన లేదు అన్నారు. అన్నాక వాళ్ళని ఇప్పుడు ఏమంటున్నారు ముఖ్యమంత్రి సిఐడి ఎంక్వైరీ రంగం ముఖ్య ప్రకటన ఇన్ఫ్లుయెన్స్ చేయాలని మళ్ళీ వీళ్ళు అంటారు. అంటే ఆధారాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం కదా బయట పెట్టమని చెప్పండి, తప్పే ఉన్నది. గవర్నమెంట్ ఇప్పటికి రెడీ అన్నారు, ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, ఇంకా వేరే ఉంటే మీరు అవకాశం ఉంటే బయట పెట్టండి మేము యాక్షన్ తీసుకుంటాం అన్నాడు. దానికి కట్టుబడినది ప్రభుత్వం ఈరోజు. అయ్యాక కేశవరావు గారు ఒక మాట అన్నారు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సంబంధం లేదని నిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కరెక్ట్. ఇప్పుడు ఒకటే, ఈరోజు అసలు స్కామే లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద రివ్యూ మీటింగ్ పెట్టడం ఎందుకు, ఇంతమందిని సస్పెండ్ చేయడం ఎందుకు, దాని తర్వాత విచారణ జరపడం ఎందుకు, సిఐడి విచారణ ఎందుకు చేపడుతున్నారు? అంటే ఒక స్వయాన ముఖ్యమంత్రి అసలు ఇలా స్కామే లేదని చెప్పినాక వీళ్ళు చేయబోతున్నది ఏందనేది ప్రజలకు అర్థమవుతా ఉంది, అందరూ తెలుసు ఏం జరుగుతున్నదో. వాస్తవానికి భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం, ఇంతకుముందు నగన్ జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇన్ని వందల ఎకరాలు ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ కాలేదు. ముఖ్యమంత్రి అంటే మీరు అదే అంటున్నాం అంటే వాళ్ళు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు పెద్ద రివ్యూ మీటింగ్ పెట్టి సస్పెండ్ చేసి సిఐడి ఎంక్వైరీ పెట్టిన తర్వాత ఇలా స్కామ్ లేదన్నారంటే ఏంటి, అంటే ఏం చేయబోతున్నారు అనేది స్పష్టంగా అందరు తెలుసు. మాది అవినీతి రహిత ప్రభుత్వాన్ని ప్రచారం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా దీంతో డిఫెన్స్ లో పడ్డారు, ఇంకా అందులో డౌటే లేదు. ఇంకా వాళ్ళు స్వయంగా వాళ్ళ ఎంపీలు ఇంకా చాలా మంది మంత్రులకు కూడా జోక్యం ఉన్నదని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళే వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ చెప్తా ఉన్నారు. కానీ బీజేపీ కాంగ్రెస్ టీడీపీ ఒకవేళ ఇదిగో పక్కాగా జరిగింది అని ఆధారాలు మీరు డెఫినెట్ గా ఇప్పుడే బయటపడ్డది కాబట్టి దాని మీద సేకరణ జరుపుతాము. డెఫినెట్ గా ఎవరెవరికి సమర్పించాలి దీని గురించి ఏం చెప్తారు? అదే ఇప్పుడు డెఫినెట్ ఇప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయా లేవు అనేది, ఇప్పుడు ఎందుకు సస్పెండ్ చేశారు మీ దగ్గర ప్రూఫ్ లేకపోతే? ఇప్పుడు నిజంగా ఏం జరగలేదు అనుకుందాం, ఏమి జరగలేదు. ఇప్పుడు అధికారుల స్థాయిలో తప్పులు జరుగుతాయి, రిజిస్ట్రార్లు సబ్రిజిస్ట్రార్ల స్థాయిలో తప్పులు. అధికారులు కాదండి, ఎంపీలు ఇన్వాల్వ్ అయ్యిండ్రు, వాళ్ళ మంత్రులు ఇన్వాల్వ్ అయ్యిండ్రు, వాళ్ళ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు అందులో. ఇక ఇంకేం కావాలి, స్వయాన గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినట్టే కదా. మేము అందుకనే ఏంటంటే మేము గత 4 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని అడిగాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి స్కామే లేదన్నారు. సో దీని మీద ఏం చేయాలో మేము ఒక కార్యాచరణ రూపొందించుకొని డెఫినెట్ గా ముందుకు వెళ్తాం. ఇప్పుడు ఆల్రెడీ మిగతా ప్రతిపక్షాలు కూడా కొంతమంది గవర్నర్ కలిసినాయి, మా యాక్షన్ ప్లాన్ మాకు డెఫినెట్ గా ఉంటది. మేము ఒకటే చెప్పేది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ గారు అనేక సార్లు చెప్పిండ్రు, 100,000 ఎకరాలు కబ్జా చేసింది ఇక్కడ, వాటిని అన్నింటి మీద కూడా మళ్ళీ రీసర్వే చేపిస్తామన్నారు. అసలు ల్యాండ్ రీసర్వే జరిగిందా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నది రీసర్వే కోసం. ఆన్లైన్ మొత్తం రికార్డు చేయడానికి 100 కోట్ల రూపాయలు ఇస్తే వీళ్ళు అసలు చర్యలేదు. అట్లా పడి ఉన్నది. ఏపీ టీడీపీ వర్షన్ తీసుకునే ముందు తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ వారితో మాట్లాడుతాను. రేవంత్ రెడ్డి గారు, మీరు మొదటి నుంచి మియాపూర్ భూముల వ్యవహారం, మిగతా భూ కుంభకోణ వ్యవహారంలో ఆందోళనలు ధర్నాలు సిబిఐ అంటున్నారు. ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా అసలు కుంభకోణమే లేదు, సిబిఐ అవసరం లేదని చెప్పేశారు. రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మీ వాయిస్ క్లియర్గా లేదు. ప్లీజ్ చెక్ ది సిగ్నల్. తెలంగాణ ప్రజల రేవంత్ రెడ్డి గారు, హలో, ఋషి గారు వినిపిస్తుందా? ఇప్పుడు క్లియర్ గా మాట్లాడండి. హలో చెప్పండి. గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, అయితే ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వము ఏమీ జరగలేదు, గతము భూమి కూడా పోలేదంటే
ప్రభుత్వ అధికారులను ప్రైవేట్ వ్యక్తులను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలంగాణ సమాజానికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళ నుంచి సమాచారం రాబట్టడానికి పోలీసులు ఎందుకు వాళ్ళను కస్టడీలోకి తీసుకున్నారో తెలంగాణ సమాజానికి చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ 29 రోజు ముఖ్యమంత్రి గారు ఎందుకు సబ్స్ట్రేటెడ్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రెవెన్యూ శాఖ సిబ్బంది నుంచి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు సమీక్షలు జరిపిండు ఎందుకో చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళ పత్రికలలోనే కేటీఆర్ గారి ఇంటర్వ్యూలు మీరు ఒకసారి చూడండి, జూన్ 1st రోజు అన్ని టీవీలలో వచ్చినాయి. ఈ కుంభకోణాన్ని మొత్తం ముఖ్యమంత్రి గారే వెలికి తీసిండ్రు, ముఖ్యమంత్రి గారే తీగలు ఆగిండ్రు, దొంగంతా గదిలింది. 12,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని ముఖ్యమంత్రి గారే పట్టుకున్నారని చెప్పి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారి కుమారుడు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అంటే 1st తారీఖు వరకు 2nd తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయల కుంభకోణము 700 ఎకరాల ప్రైవేట్ వ్యక్తులు కబ్జా పెట్టుకున్నారు, ముఖ్యమంత్రి గారే పట్టుకున్నారని అక్కడి వరకు చెప్పుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే మేము పత్రికలు కార్యాలయాన్ని వేణుగోపాల్ చారి దీని మీద రెస్పాండ్ అవుతారా? ఒకటి, అరెస్టులు కస్టడీలు ఎందుకు తీసుకున్నారు? కేటీఆర్ గారు చెప్పిన దానికి కేసీఆర్ గారు చెప్పిన దానికి ఎందుకు సంబంధం లేదు? ఒకటి, ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ మనం క్లారిటీ చేసుకోవాలి. గవర్నమెంట్ పరంగా భూమి నష్టపోలేదు, ప్రభుత్వానికి ఆదాయ రూపాయలు నష్టం రాలేదని చెప్పారు. కానీ రిజిస్ట్రేషన్ తప్పు జరగదని చెప్పలేదు. రిజిస్ట్రేషన్ లో జరిగిన తప్పులు రిజిస్ట్రేషన్ అధికారుల లోపల అధికారులు ముఖ్యమంత్రి గారు కుంభకోణం లేదు అండవల్ల ఈ సమస్య వచ్చింది అనుకో. అంత కాదు, మీకు రాసిందంటే ఏం రాసుకోవచ్చు? ప్రభుత్వ పరంగా ఇప్పుడు భూమి నా భూమి గవర్నమెంట్ భూమి ఇంకోలా కాదంటే నష్టం ఆటినట్టు. ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్లు లిటిగేషన్ డాక్యుమెంట్స్ రూపంలో ఇచ్చారు టు ప్రొటెక్ట్ దట్ మిడిల్ మ్యాన్ కానీ లేకుంటే ఇంకెవడం కానీ ఇచ్చారు వాళ్ళు. దేశోదర్ కోర్టు హైకోర్టులో కానీ కోర్టు చూడడానికి ఇచ్చారు తప్ప దానివల్ల ప్రభుత్వానికి నేరుగా వచ్చింది ఏం లేదు. కనుక లిటిగేషన్ డాక్యుమెంట్లో పాల్పడ్డది రిజిస్ట్రేషన్ అధికారులు. కనుక సిఐడి ఎంక్వైరీ అయితే చేశారో మీరు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ని పిలిపించేసి ఇవన్నీ స్కామ్ పిలిపించారు కదా, అది ఎంక్వైరీ ఏమైనా ఎందుకు చెప్పారు? మీరు ప్రైమ్ ఆఫీసర్ విత్ రిజిస్ట్రేషన్ కనుక రిజిస్ట్రేషన్ మొట్టమొదటిసారి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అందరినీ చేశారు. సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రార్ స్థాయిలోనూ ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు భూ కుంభకోణాలు జరిగిపోతాయా? కేవలం వాళ్ళని సస్పెండ్ చేస్తానో వాళ్ళని ఎక్కడికి పంపించేస్తానో సరిపోతుందా? ఒక్కసారి నాకు నాకు నేను చారి గారు చెప్పిన దాంట్లో ఈ రోజు కూడా కేకే గారు కొన్నది ప్రభుత్వ భూమి అని స్పష్టంగా ఆ యొక్క ప్రభుత్వ అధికారులే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ భూమి కేకేకి 30 ఎకరాలు 50 ఎకరాలు ఎంతకో వచ్చి ఉంటుంది. సో ప్రభుత్వ భూమి కేకేకి వెళ్ళిందా లేదా గవర్నమెంట్ ప్రకారం అయిందా లేదా? సో గవర్నమెంట్ భూమిని ఇప్పటికీ గవర్నమెంట్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వ భూమి ఆయనకు దక్కలు పడిందా లేదా? యాక్చువల్గా యాక్ట్ ప్రకారం అయితే ఆయనకు రిజిస్ట్రేషన్ జరిగింది. అదే అంటే ఆయన ఆర్గ్యుమెంట్ అయింది. కానీ ఇది గవర్నమెంట్ భూమి అని గవర్నమెంట్ స్పష్టం చేస్తుంది. ప్రస్తుతానికి ఆయన కూతురు కోట్ల మేర మీద ఉంది. సో గవర్నమెంట్ నష్టం లేదంటారేంటి? గవర్నమెంట్ భూమి ఒక పక్క 50 ఎకరాలు ఆయన పోయింటే గవర్నమెంట్ నష్టం లేదేంటి? నాకు అర్థమే కాదు ఏం చెప్పవలసుకున్నారు సీఎం గారు. ఆయనకి బహుశా ఇది గవర్నమెంట్ భూమి, ఆయనకి బహుశా వాళ్ళ అధికారులు ఫీడ్బ్యాక్ ఇవ్వలేదో ఏమో తెలీదు. దీనిలో నష్టం లేదు అని ఎట్లా అంటారు? ఒక పక్క గవర్నమెంట్ చెప్పే పాయింట్ లో రిజిస్ట్రేషన్ అయితే అక్రమంగా జరిగిన మాట వాస్తవమే, కానీ ప్రైవేట్ వ్యక్తులు జరిగిన రిజిస్ట్రేషన్ చెల్లవు, అధికారమే చర్యలు తీసుకుంటున్నా, విచారణ కొనసాగుతుంది. సో వారి పాయింట్ లో తీసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ ఆదాయానికి ప్రభుత్వ ఖజానాకు 1 రూపాయి నష్టం లేదు. కేకే గారు కూతురు కోడలు పేరు మీద జరిగిన రిజిస్ట్రేషన్లు నలిఫై చేస్తున్నావు, ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నావు అని కానీ సీఎం చెప్పుంటే అప్పుడు ఇప్పుడు చేసిన తర్వాత దీనికి నష్టం లేదని చెప్పాలి. ఒక పక్క గవర్నమెంట్ భూమి అని గవర్నమెంట్ స్పష్టం చేస్తుంది, ఇంకో పక్క ఆయన ఆయన కూతురు కోడల పేరుతో కేకే గారు కూతురు కోడల పేరుతో అది రిజిస్ట్రేషన్ జరిగింది. ఒక్కొక్కటిగా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న చాలా మంది వ్యక్తులకి ఈ భూములు రిజిస్ట్రేషన్ జరిగాయని చెప్పారు మాజీ కాంగ్రెస్ నాయకులకి. ఓకే, ధ్రువ వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు అది నా భూమి అని కేకే స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి స్పష్టం చేస్తున్నప్పుడు నా భూమి నా ఇష్టం నేను కొనుక్కున్నాను అని
వేరే వాళ్ళకి జీపీఏ తీసుకున్నా వాళ్ళ దగ్గర కొనుక్కున్నా అని చెప్పినప్పుడు ఇది ఇంకా గవర్నమెంట్ భూమి కాదు, చిన్న వ్యవహారం. అది చిన్న వ్యవహారం విజయ్ కుమార్ గారు, 800 ఎకరాలు మియాపూర్ భూమి మొత్తం వ్యవహారం బయట ఒక చిన్న ముక్క దాంట్లో. ఆ యొక్క 12,000 కోట్ల రూపాయలు ఇది చిన్న ముక్క. ఇంత చిన్న ముక్క స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు లోటు పోతే కనిపిస్తాయి. ఇదే విధంగా ఇఫ్ యూ జుక్స్టాపోజ్ దిస్ విత్ దాన్ని వైజాగ్ భూముల విషయం, ఇప్పుడు ఒక కుంభకోణం అంటూ బయటకు వచ్చింది 2007 నుంచి 2016 దాకా ఈ భూములు దాన్ని డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఫస్ట్ చేసింది ఏంటి అంటే ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ని డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయమని చెప్పారు. ఆవిడ ఒక 20 పేజెస్ ఇచ్చారు. ఆ యొక్క 20 పేజెస్ బేస్ గా ఐ థింక్ ఇద్దరు ముగ్గురు తహసీల్దార్ సస్పెండ్ చేశారు, క్రైమ్ కేసులు పెట్టినారు, అరెస్ట్ చేశారు, దాని మీద ఒక సిట్ వేశారు. సో ఖచ్చితంగా ఇక్కడ భూకంపకోణాలు జరిగాయి. అంటే దానిలో ఆ అడంగల్లో పేర్లు మార్చారు, కానీ అడంగల్లో పేర్లు మార్చేంత మాత్రాన్ని ఇక్కడ రిజిస్ట్రేషన్ జరగలేదు. దానికి దీనికి తేడా చూడండి, రిజిస్ట్రేషన్ జరగలేదు, అడంగల్లో పేరు మార్చారు. అడంగల్లో ఒకసారి పేరు మార్చేంత మాత్రం భూములు వాళ్ళదే అయిపోవు. ఎందుకంటే ఒక భూమి ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగితే 5 చోట్లు ఉంటుంది. ఇక్కడ కానీ అక్కడ కానీ పెద్దలు మాత్రం ఎవరు బయటకు రారు, కేవలం అధికారుల స్థాయిలో రిజిస్ట్రార్లు సబ్రెజిస్ట్రార్. ఇప్పుడు సిట్కి మేము వేసిన సిట్కి టైం ఫ్రేమ్ పెట్టాం, సిట్ని కూడా కాదన్నారు కదా. అసలు ఇప్పుడు అగ్రిగోల్డ్ భూముల కుంభకోణం అని వాళ్ళు చెప్పిన దీంట్లో మేము సిట్టింగ్ జడ్జి మీద వేస్తామని చెప్పి ఒక్కసారి సార్, మేము సిట్టింగ్ జడ్జితో వేస్తాను సిబిఐతో వేస్తాం అంటే అసెంబ్లీ నుంచి పారిపోయారు, ఎక్కడ జవాబు చెప్పాల్సి వస్తుంది. వాకౌట్ చేశారు అంటే అక్కడ మాత్రం సిబిఐ అవుతుంది, ఎందుకంటే మీరు చేసిన ఆరోపణలు డల్లవని తెలిపోతారు కాబట్టి. అంటే ఇక్కడికి వస్తే మాత్రం వస్తుంది. ఇప్పుడు 2007 నుంచి 2014 దాకా లేకపోతే 16 దాకా ఏ భూములు విజయనగరంలో డిసిఎంఎస్ భూములు 3.34 ఎకరాల దగ్గర నుంచి, శ్రీకాకుళంలో భూములు కేసీఆర్ గారు 2007 లో కాంగ్రెస్ లో వైజాగ్ లోని మధురవాడ భూముల దగ్గర నుంచి, 2012 లో జరిగిన ఉడా భూములు కుంభకోణం కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరుగుతూనే ఉన్నాయి. సో దాంట్లో వైఎస్ఆర్ భూములు జరుగుతున్నాయి. సో ఈ వైఎస్ఆర్ హయాంలో జరుగుతుందని అన్ని బయట కదా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ భూకుంభకోణాలుకి కాంగ్రెస్సే మూలమా. 2007 లో ప్రారంభమైన, 2004 లోనో 2005 లో ప్రారంభమైన మొత్తం కాంగ్రెస్ నాయకులు చుట్టూ కాదండి, హైదరాబాద్ మణిపూర్ భూముల దగ్గర నుంచి అనంతపురం, ఒక్కసారి సార్ అనంతపురం మిస్సమ్మ భూముల దగ్గర నుంచి బయ్యారం భూముల దగ్గర నుంచి ఇవంతా కాంగ్రెస్ దీంట్లో వచ్చాయి. హైదరాబాద్ లాగా ఉన్నాయి. ఈ రోజు కాంగ్రెస్ లో లీడర్స్ టీఆర్ఎస్ లో ఉండటం జరిగింది, టీడీపీలో ఉన్నారు. ఈ రోజు అక్కడ టీడీపీ ప్రభుత్వంలో ఉంది, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళకి కావాల్సినట్టుగా ఎన్క్వైరీ చేసుకోవచ్చు, ఎన్క్వైరీ చేసుకుని కావాలంటే ఎవరినైనా ఫని చేయొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ లీడర్స్ కొంతమంది దీంట్లో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, టీఆర్ఎస్ లో ఉన్నారు. సో అలాంటప్పుడు వాళ్ళ భయం ఏంటి, విచారణ చేస్తే వీళ్ళ పేర్లు బయటకు వస్తాయి, టీఆర్ఎస్ లీడర్స్ పేర్లు బయటకు వస్తాయి, వాళ్ళ పేర్లు వాళ్ళ అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పేర్లు బయటకు వస్తాయి. ఆ నేపథ్యంలో ఏంటంటే విచారణ చేయడానికి భయపడిపోతున్నారు. ఎవరైతే ఉంది కాంగ్రెస్ నాయకులు నైజము, సింపుల్గా చెప్పడం కాదు. మీరు కాంగ్రెస్ టీడీపీ బీజేపీ కాదు, ఎవరైనా కానివ్వండి, ఎంక్వైరీ చేయడానికి భయం ఏంది. ఈ రోజు కేసీఆర్ గారు చూసినట్లయితే స్టేట్మెంట్, అసలు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల లాభ నష్టాల గురించి ఆలోచించదు. అక్కడ వచ్చింది సమస్య, ముందు సమస్యను సమస్యగా పరిష్కరించాలి. దీంట్లో ఒక్కను కూడా వదిలిపెట్టే ఉద్దేశం మాకు లేనే లేదు. ఇక్కడ ఒక్కటే మేజర్ ఏంటంటే ఈ స్కామ్ గురించి వస్తే లాభ నష్టాల గురించి అసలు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు చెప్పాల్సిన అవసరం లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇష్యూ ఏంటంటే ఈ లాభ నష్టాల ఇష్యూ ఎందుకు వచ్చింది ఖజానా కంటే మెయిన్ అర్థం తీసుకుంటే, ఈ రోజు 2-3 పేర్లు బయటకు వచ్చినాయి ఈ స్కామ్ ఇది ఎన్క్వైరీ కింద ప్రాపర్గా జరిగినట్లయితే. ఎక్కువగా ఈరోజు అన్ని టీఆర్ఎస్ విషయంలో చూసినట్లయితే టీడీపీ కాంగ్రెస్ అందరు లీడర్స్ ఈరోజు ఆ పార్టీలో ఉన్నారు. సో అందరు పేర్లు బయటకు రావడానికి అవకాశం ఉందని చెప్పేసి దాన్ని ఈరోజు క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో సబ్సిడీ లాభ నష్టాలు లేదు. ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఏంటంటే ఈ దీని ప్రభావము ఎంక్వైరీ సిబిసిఐడి ఎంక్వైరీ ఆఫీసర్స్ పడదండి, ఏమీ జరగలేదని ముఖ్యమంత్రి ఏ ఆధారకుండా ఆయన ఏది అంటే తెలుసుకోకుండా మాట్లాడడం వలన ఇక ఇప్పుడు ఏమి సిబిసి ముఖ్యమంత్రి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు రెండో విషయం అండి, రెండో విషయము ఇప్పుడు మీరు అప్పుడు నాకు లైన్ లో సరిగ్గా లేకుండా ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు. ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతున్నాను,
కేశవరావు గారు హైకోర్టులో కేసు వేసినాడు. హైకోర్టులో కేసు వేసినప్పుడు అది 22A కింద ఉంది అనేది స్పష్టంగా కేశవరావు గారికి తెలుసు. ఆయన కుటుంబ సభ్యులకు తెలిసి వాళ్ళే వేసిండ్రు. ఈయన పోయి నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూను కలిసిన లా సెక్రటరీ ఒప్పీనియన్ తీసుకున్నా అంటే వాళ్ళని 22A ఉంటే కోర్టు డిసిషన్ రాకముందు చేపించుకోమన్నారు. ఒక రిజిస్ట్రార్ ను మీరు లీవ్ లో పొమ్మని ఇంకొక రిజిస్ట్రార్ ను తీసుకొచ్చి అంటే ఇన్ఛార్జ్ పెట్టి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అంటే చీటింగ్ తర్వాత క్రిమినల్ కాన్స్పిరసీ కింద కేసీఆర్ ను ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. అది మన కేకే అంటే కేకే ను అరెస్ట్ చేయాల్సిందే. ఇంకొకటి రెండో విషయం ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున 5-6 నెలలకెళ్ళి బియాపూర్ లో భూములు దాదాపు 700-800 ఎకరాలు ఈ రోజు అంటే ఫోర్త్ వీళ్ళు ఏమంటున్నారు డాక్యుమెంట్స్ ఏదో అదేంటున్నారు ఫోర్జ్ డాక్యుమెంట్స్ ఇవి క్రియేటెడ్ డాక్యుమెంట్స్ ఒక ఆర్థిక నేరస్తుడు అమెరికాలో బ్యాంక్ లను ముంచితే అరే అంటే అరెస్ట్ ఇవేట్ చేసి ఇండియాకి వచ్చి వేలాది ఎకరాలు ఇవాళ భూములను ఈ విధంగా ఎక్కడ చూసినానే ఆయన జరిగింది. ఇవాళ నేను ఇంకొకటి అడుగుతా ఉన్నాను దామోదరరావు తిరుగుతున్న కారు ఈయన ఆయన సెల్ ఫోన్ తోటి రిజిస్ట్రేషన్ వచ్చిందని రెండు దినాలు ఒక ప్రముఖ అంటే మన తెలంగాణ పేపర్ లో వచ్చింది. దాని మీద బయటపడాలి సిబిఐ ఇంక్వైరీ అవుతుంది దామోదర్ మీద ఈ ఆత్మ ఆయన ఆత్మ కేసీఆర్ ఆత్మ ఆత్మ మీద ఈయన ఎంక్వైరీ చేస్తుందండి. మీరు ఏం చెప్పినా లాభం లేదు. సిబిఐ వేస్తేనే ప్రతిపక్షాలు దీని విషయంలో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాయి. ఇప్పుడు ఒకటి సిఐడి ఎంక్వైరీ జరుగుతున్నది ఒకటి, రెండు దీంట్లో ఏ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా బయట పెట్టమని చెప్పండి, మేము దానికి రెడీ. ఇప్పుడు మేము యాక్షన్ తీసుకోకుంటే ఇది మాకు మా పార్టీ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన సంపద ఇది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో భూకంపకాలు జరిగినాయి వాళ్ళు వారసత్వంగా వచ్చిన సంపద తప్ప దీంట్లో ఎవరున్నా సరే పేపర్లో ఇచ్చినట్టు పేర్లు ఎవరు ఇచ్చినా సరే పార్టీ పరంగా ఇన్వాల్వ్ ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోండి. ఎంక్వైరీ తీసుకోండి, ఎంక్వైరీ ఫినిష్ రిజిస్ట్రేషన్ 100% ఇప్పుడు మీకు ఆధారం లేకుండా ఇంత వట్టి చెప్తే బాగుండదు కదా.